చిరంజీవిని లైన్ లో పెడుతున్న రాహుల్ గాంధీ ప్రయోజనం ఉంటుందా రాజకీయాల్లో ఎన్నో చిత్రాలు అందులో ఇదొకటి అనుకోవచ్చు అయినా మెగాస్టార్కి కాంగ్రెస్ సంబంధం లేదా ఆయన కాంగ్రెస్ గడువా కప్పుకోలేదా కొన్నేళ్ల పాటు కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేయలేదా మరి అలాంటప్పుడు ఇది అసంభవం అని ఎలా అనుకుంటారు అందుకే ఈ రకమైన ప్రచారం ఒకటి గట్టిగానే సాగుతోంది మొత్తానికి రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ని చేసేసి కొంత భారాన్ని తగ్గించుకునే కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఏపీ మీద కూడా దృష్టి పెట్టింది అంటున్నారు ఏపీలో కూడా కాంగ్రెస్కి బలం ఉంది బాగా ఓట్లున్నాయి రోజుకి పార్టీని అట్టే పెట్టుకుని ఉన్న సీనియర్లు చాలామంది ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా కాంగ్రెస్ అనే ఏనుగు ఎందుకు లేవడం లేదు అంటే దానిని లేపగలిగే మొనగాడు కావాలని అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు ఆ మావటి కోసమే వారు సెర్చ్ చేస్తున్నారు చిరంజీవి మనవాడా కాదా అన్న డౌట్ ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకే వచ్చేసింది చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారా అని ఆయన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందిని గట్టిగానే వాకప్ చేశారట ఆయన మనవాడే కానీ పార్టీ ఓడాక ఆయన ఏ ఒక్క కాంగ్రెస్ మీటింగ్కు హాజరు కాలేదని ఉమెన్ ఛాందీ బదులిచ్చారట సరే ఆయన్ని అలాగే వదిలేస్తే ఎలా ఆయన సేవలు వాడుకోవాలి కదా అంటూ రాహుల్ ఉమెన్ ఛాందీని గదమాయించారట కాంగ్రెస్తో చిరంజీవికి మంచి బంధం ఉందని కూడా గుర్తు చేసుకున్నారట అవును మరి ఆనాడు రాహుల్ గాంధీయే చిరంజీవికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు మెగాస్టార్ ఇప్పుడేం చేస్తున్నారని కూడా రాహుల్ ఉమెన్ ఛాంతిని ప్రశ్నించారు అంటున్నారు ఆయన సినిమాలలో బిజీగా ఉన్నారని ఉమన్ షాందీ చెప్పిన మీదట ఆయనతో ఫోన్ కలపండి ఆయనను నాతో మాట్లాడించండి అంటూ ఆదేశాలు జారీ చేశారని సమాచారం రాహుల్ గాంధీ ఇంతలా మెగాస్టార్ని తలుచుకోవడానికి కారణం ఆయన సినిమాటిక్ చరిష్మ మరోవైపు ఆయన ఏ పార్టీలో ఇంతవరకు చేరకపోవడం అంటే చిరంజీవి ఇంకా కాంగ్రెస్లో ఉన్నట్లుగానే రాహుల్ గుర్తిస్తున్నారట ఆయన ఎందుకు వదిలేశారని పార్టీ వారి మీదనే ఆయన కోపడుతున్నారు తప్ప కాంగ్రెస్ సమావేశాలకు వరుసబెట్టి చిరంజీవి గైరహాజరు అయిన విషయాన్ని మర్చిపోతున్నారు మొత్తానికి ఇదంతా కాంగ్రెస్ అతి ఆశగా ఉందని అంటున్నారు చిరంజీవిని ఏపీ పిసిసి చీఫ్గా చేయాలని కూడా రాహుల్ భావిస్తున్నారట ఆయనతో తాను స్వయంగా మాట్లాడతాను అనడంలో ఉద్దేశాలు తెలిసినవే తాను నచ్చ చెప్పి చిరంజీవిని కాంగ్రెస్ వైపు ఉండేలా చూసుకోగలను అని ఆయన నమ్ముతున్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి బలం రావాలన్నా ఎంతో కొంత ఉనికి సాధించాలన్నా కూడా మెగాస్టార్ వంటివారే ఉండాలని రాహుల్ గట్టిగానే డిసైడ్ అయినట్లుగా ఏపీ కాంగ్రెస్ వర్గాలలో చర్చ సాగుతోంది అయితే తన సినిమాలు తాను అన్నట్లుగా ఉండడమే కాదు రాజకీయాల పట్ల పెద్దగా మోజులేని మెగాస్టార్ ఇప్పుడు కాంగ్రెస్ సారథి అవుతారా అన్నదే పెద్ద డౌట్ ఆయన పోయిపోయి మరోసారి రాజకీయ రందిలో చిక్కుకుంటారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది చూడాలి మరి రాహుల్ వంటి వారు చెబితే చిరంజీవికి సరైన హామీలు ఇచ్చి మెప్పిస్తే ఏమైనా జరగవచ్చు అంటున్నారు